వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనం ఇప్పుడు కావలి బీపీఎస్ సెంటర్ లో ఉన్నాం. అయితే ఇక్కడ బొమ్మల్ని చూపించడానికి అయితే మీ దగ్గరకు వచ్చేసాను. ఈ రోజు ఆల్మోస్ట్ అందరూ నిన్నే చాలా మంది తీసుకెళ్లిపోయి చాలా దగ్గర అయితే బొమ్మల్ని పెట్టేసుకొని ఉన్నారు. ఇంకా రేపటితోటి స్టార్ట్ చేస్తారు కాబట్టి ముందు రోజు కూడా వచ్చి బొమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా, దానికోసం అని చాలా మంది అయితే రోడ్ సైడ్ లో బొమ్మల్ని అయితే పెట్టేస్తున్నారు. చాలా సుందరంగా అలంకరించి చిన్న చిన్న బొమ్మల్ని అయితే అరేంజ్ చేసుకొని ఉన్నారు. రేపటి వరకు కూడా బొమ్మల్ని కొనుగోలు చేసుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ రద్దీగా ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా బాగా వ్యాపారం ఉంటుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, చూడొచ్చు మనం ఎన్ని రకాలు ఉన్నాయో. చిన్న బొమ్మ దగ్గర నుంచి బొమ్మ వరకు అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది ఏంటి అసలు. అది చెప్పండి అమ్మ, మీరేనా, ఎలా ఉంది ఈరోజు వ్యాపారం? ఇంకా వ్యాపారం స్టార్ట్ కాలేదు, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వదు. మినిమం నుంచి ఉన్నాయి ఇక్కడ బొమ్మలు, ఏ రేట్ నుంచి ఉన్నాయి? చిన్న 100 రూపాయలు కాడి నుంచి ఉన్నాయి, 7 రూపాయలు, 2000 అట్టున్నాయి, 1500. ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఈ బొమ్మలన్నీ? ఈ ముంగమూరు నుంచి తెచ్చాం. ఓకే, వీళ్ళు బొమ్మలు అయితే ముంగమూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట. ఇంకా వ్యాపారం అయితే స్టార్ట్ కాలేదు, ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఉండొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి రావాలి కదా, వచ్చి వాళ్ళు తీసుకెళ్లేదానికి ఆఫ్టర్నూన్ వరకు మినిమం ఆఫ్టర్నూన్ నుంచి అయితే టైం పడుతుందని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అదే ఈ పూజకి కావాల్సిన వెలగ పండ్లు ఇట్లా అన్ని పండ్లు కూడా ఇక్కడ పెట్టేసి వీళ్ళన్ని రెడీ చేస్తున్నారు. కంకిలో ఒక సైడ్ పెట్టేస్తున్నారు కదా, అక్కడ వెలగ పండ్లు అన్ని అయితే సెట్ చేస్తున్నారు. రోడ్ సైడ్ అంతా కూడా దేవుడికి ఏదైతే సామాగ్రి అవసరమోతో సహా ఏమేం పండ్లు ఏమేమి పెడతారో దేవుడికి కావాల్సిన సామాగ్రిని మొత్తం అరేంజ్ చేస్తున్నారు. అటు చూడొచ్చు మనం ట్రాఫిక్ ఎలా ఉందో. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి చాలా రద్దీగా అయితే ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ అందరు తీసేసుకొని పెట్టుకున్నారు. ఇంకా బొమ్మలు తీసుకొని వాళ్ళు ఎవరైతే మిగిలినారో వాళ్ళందరూ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దాని పక్కనే కూడా మట్టి బొమ్మల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు చిన్న చిన్నగా, చూడొచ్చు మనం మట్టితో చేసిన బొమ్మల్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడొచ్చు మనం పక్కనే పువ్వుల్ని కూడా పెట్టి పువ్వుల్ని అయితే ఇస్తుంది ఆంటీ. అడుగుదాము పూలు ఎలా ఉన్నాయి, అసలు పూల రేట్లు ఉన్నాయి. అయితే మనకి ఫెస్టివల్ అంటేనే నార్మల్ గా అసలు ముట్టుకోలేము అంత రేట్లు ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ వస్తుంటారు ఎందుకంటే మెయిన్ కావాలే కాబట్టి ఇక్కడికి వచ్చి బొమ్మలైతే ఏంటి కావలసిన సామాగ్రిని అందరినీ పువ్వులు పత్రిలు ఆకులు ఇలా అన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చే కొనుగోలు చేస్తుంటారు. మనం చూసినట్టయితే రోడ్ అంతా కూడా రద్దీగానే ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చూడొచ్చు మనం ఎట్లా ఉందో రద్దీ అంత, రోడ్డు మొత్తం నిండిపోయింది. రాకపోకలు కూడా ఇబ్బందిగా అంత ఇదిగా ఉంది. చూడొచ్చు చాలా మంది కన్ఫ్యూజ్గా ఉంటారు దేవుడికి ఏమేమి పెడతారనేసి. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనమైతే చూడొచ్చు మొత్తం ఒకే దగ్గర ఉన్న ఏమేమి ఐటమ్స్ అన్ని దేవుడికి ఏదైతే పెడతారో పిలక్కాయలు ఇలాగ అన్ని కాయలు అన్ని వీళ్ళ దగ్గర అన్ని పెట్టున్నారు ఇక్కడైతే రోడ్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఇవన్నీ, ఎట్లా వాళ్ళకి ఎక్కడి నుంచి తెస్తారు ఏంటి ఇవన్నీ దేవుడు సామాగ్రి అంతా. ఆంటీని అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వెచ్చి పెట్టారమ్మా ఇవన్నీ? కొత్త సత్రం. ఓకే, ఎలా ఉంది వ్యాపారం, ఇవన్నీ ఎలా అమ్ముడుపోతున్నాయా? ఇప్పుడే మొదలు పెట్టాము. అన్ని సెట్ లాగా ఇస్తారా లేకపోతే విడివిడిగా ఇస్తారా? మామూలుగా అన్ని ఉన్నాయి కదా చాలా రకాలు. దేవుడు పూజామని మొత్తం ఇస్తే 100 రూపాయలు తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి 100 సెట్ అవునా? ఓకే, అంటే ఎట్లా ప్రారంభం? ప్రతి సంవత్సరం అమ్ముతాం, 30 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. ఇప్పటి నుంచి రేపటి వరకు ఇక్కడే పెడతారు? ఇదే ఇక్కడే ఉంటాం. నైట్ కూడా ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ. చూసారు కదా దొరవారి సత్రం చుట్టుపక్కల ఊరు నుంచి అయితే వచ్చి అమ్ముతున్నారు. నైట్ కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారంట, రేపు మార్నింగ్ వరకు మొత్తం ఇవన్నీ అమ్ముతూ ఇక్కడే ఉంటారంట ఊరికి కూడా వెళ్ళకుండా. చాలా కష్టం కదా నైట్ టైం అంతా కూడా ఉండడం. కాకపోతే అన్ని కలిసి సెట్ లాగిస్తారు, 100 అవుతాయి, మేము అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేస్తామని చెప్తున్నారు. చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అసలు ఏమేమి వేస్తారు. కొత్తగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు బొమ్మలు, అలాంటి వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్ లేకుండా అన్ని కూడా చూపిస్తాము. గొడుగు ఇట్లా అన్ని వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ది వినాయకుడు గొడుగులు అంటారు మనం. మనం అన్ని తీసుకొచ్చి మనం తయారు చేసుకోవాలి. వినాయకుడే ప్రిపేర్ చేస్తారు గొడుగులు ఇవన్నీ? మేమే తయారు చేస్తాం. మనకి 30 రూపాయలు పడుతుంది. మనం చెయ్యాలా పువ్వులు ఇవన్నీ తీసి ఈ గొడుగును ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీరు? చెన్నై నుంచి వచ్చాం ఈ వ్యాపారం కోసం. మాది ఊరే కానీ ఇవన్నీ చెన్నై నుంచి తీసుకొస్తాం. అవునా, ఎట్లా ఉంది వ్యాపారం మరి? లేదు ఇప్పుడే కదా వచ్చింది. ఇట్లా ఈవినింగ్ రేపు మార్నింగ్ దాకా ఎన్ని డేస్ అమ్ముతారు ఇట్లా ఇవన్నీ మీరు? రేపు మధ్యాహ్నం దాకా అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ. చూసి చెన్నై నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారంట. చూడొచ్చు ఒకసారి మనం ఈ ఫ్లవర్స్ అవి కలిపి గొడుగునైతే వినాయకుడు గొడుగునైతే తయారు చేస్తారంట. చూడండి ఇదైతే ఒక గొడుగు వచ్చేసి 30 రూపీస్ పడుతుందంట. చూడండి మనం ఇక్కడ కూడా కొన్ని రకాలు పెట్టున్నాం. ఇందాక అక్కడైతే కొన్ని చూసాం, అక్కడ కొన్ని ఐటమ్స్ లేవు, ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాయి, కొన్ని ఉన్నాయి ఇక్కడ. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇవన్నీ సెట్ లాగా ఇస్తారా అమ్మా? ఏనుగు దంతాలు అంటే ఇవన్నీ ఒక సెట్ లాగా ఎంత అవుతాయి? సెట్ 200 చెప్తావు, 150కి 130. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఈ ఊరేనా మీరు? లేదు వేరే ఊరు. ఏ ఊరు నుంచి వచ్చారు? రేపాల నుంచి. ఎన్ని రోజులు పెట్టి అమ్ముతారు ఇవన్నీ ఇలాగా?
పండగలు ఇప్పుడు సాయంత్రం 7వ తారీఖు 8వ తారీఖు దాకా ఇప్పుడు దాకా బొమ్మలు ఉంటాయి, అప్పటి వరకు అమ్ముతానే ఉంటారు. అప్పటి దాకా మీకు ఎట్లా బిజినెస్ అవుతానే ఉంటారు? అవుతానే ఉంటుంది. ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్ మార్నింగ్ నుంచి? ఇప్పుడే ఇంకా 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది బాగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కదా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా ఇక్కడ ఇవన్నీ అమ్ముతూనే ఉంటారంట. బొమ్మను ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులు వీళ్ళకి బిజినెస్ ఉంటుందంట. సో వీళ్ళు పక్కన ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చేసి ఇక్కడ సెట్లు సెట్లుగా అన్ని పెట్టుకుని అయితే ఉన్నారు. వ్యాపారం ఎలా ఉంది సార్? బాగానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బెటర్? ఒక రకంగా. ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఇవన్నీ? బయట నుంచే. ఎన్ని రోజులు? ఈ రోజు రేపు వరకే ఉంటాయా? అంతే అంతే. మనం ఎట్లాగా అన్ని ఒక చిన్న బొమ్మలు మట్టి బొమ్మలు అన్ని అయితే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా మంది ఇంట్లో చిన్న చిన్న బొమ్మల్ని పెట్టుకుంటుంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఇంట్లో వాళ్ళ కోసం అనే మెయిన్. పెద్ద పెద్ద బొమ్మలు ఆల్మోస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు చాలా మంది అయితే ఏరియాస్లో సెట్ చేసేసుకొని అయితే ఉన్నారు. చూడొచ్చు మనం మట్టితో చేసిన ప్రమదులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే చేస్తున్నారు. వీటిలలో కూడా మోడల్స్ పెట్టున్నారు దేవుడికి. చూసాం కదా మనం అన్ని మీకు స్టార్టింగ్ నుంచి చూపించాను. అంటే దేవుడికి ఏమేమి సామాగ్రి పెట్టాలి, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటారు అదేం లేకుండా దేవుడికి ఏం సామాగ్రి పెట్టాలి అన్ని అయితే చూపించేసాను ఆల్మోస్ట్ మీకు. బొమ్మలు ఎలా ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, సామాన్లు రేట్లు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఇయర్ వాళ్ళకి చాలా మంది కూడా చుట్టుపక్కల నుంచి వచ్చి పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు. కొంతమంది చెన్నై నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు, కొంతమంది చుట్టుపక్కల నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బెటర్గానే ఉంది ప్రజెంట్ అయితే. వీటిని 1 వీక్, కొంతమంది అయితే 1 వీక్ వరకు కూడా సామాన్లు అన్నింటిని కూడా పెట్టడానికి అయితే 1 వీక్ వరకు కూడా అమ్ముతూనే ఉంటారంట. వాళ్ళకి బిజినెస్ బాగానే ఉంటుందని చెప్తున్నాం. సాయితోడి దివ్య, CMD న్యూస్ కావాలి.